నిన్న కాక మొన్న కబ్జా కేసులో లోపలికి వెళ్ళి వచ్చిన జోగి రమేష్ కి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. నాకు తెలిసి జిందాలో రేపు చేస్తున్నాడు కదా, నువ్వు రేపులో పెద్ద పోటు కడవంటు కదా, ద వచ్చేది నేను రాజ్యసభ ఇచ్చేస్తాను నీకు అంటాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చేస్తాను నీకు, నువ్వు మహిళలు మంచి ఓహం అంట కదా అంటాడు. అంటే నేరస్తులు అంటే జగన్ రెడ్డికి మరి ఏంటో ఆ మోజు ఆ రోకు, అదేంటో నాకు అర్థం అవ్వలేదండి. ఎందుకు వచ్చిందో అతనికి అంత అలాగా. నువ్వు అన్న జగన్ అన్న నువ్వు పని చేయి, రాజకీయ పార్టీ క్యాన్సిల్ చేసేయి, చేసేసి శుభ్రంగా మావే పెట్టుకో, డెన్న పెట్టుకో, డెన్న పెట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవడో కొన్ని చోట మోటగాల్ని వాళ్ళందరినీ మంచి చేసుకో. నేరాలు చేసుకోన్న కాలుకి 100,000, చేయి తీస్తే 100,000, పేకదిస్తే 10,00,000, రేపు చేస్తే ఇంత రేట్లు పెట్టేసుకోలేదే. ఎలాగ నీ దగ్గర టీంని, కొత్త టీంని రిక్రూట్ చేయక్కర్లే, కంప్లీట్ టీం ఉంది నీ దగ్గర, పర్ఫెక్ట్ టీం. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు టీంగా పెట్టుకుంటే సరిపోద్ది. నువ్వెవరిని మళ్ళీ కొత్తగా ఇప్పుడు రౌడీలు గుండాలు ఎక్కడ దొరుకుతారో బాబా, నువ్వేమి కంగారు పడక్కర్లే. అందరు నీ దగ్గర ఉన్నారు, రేపిస్టులు నీ దగ్గర ఉన్నారు, కామందులు నీ దగ్గర ఉన్నారు, కిల్లర్లు మటలు చేసే అంతకులు నీ దగ్గర ఉన్నారు, శవాలు డోర్ డెలివరీ చేసే యదవులు నీ దగ్గర ఉన్నారు. నువ్వు కొత్తగా మళ్ళీ రిక్రూట్మెంట్ కోసం నువ్వు కష్టపడాల్సిన పని కూడా లేదు. వీళ్ళు అసలు ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అండి, నేను ఎప్పుడో గతంలోనే పెట్టాను. నేను ఇది 17 ఆగస్టు పెట్టారు పోస్ట్ ఇది. ఇక విశాల్ గున్ని గారి కోసం, విశాల్ గున్ని గారి మీద ఫేక్ చేశారు ఏదో కానీ పెట్టారు వీళ్ళు మొత్తం పోస్ట్. ఐపీఎస్ అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అధికారుల మీద అధికారులు ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఐపీఎస్ఎల్ని ట్రాన్స్ఫర్లు చేస్తారు, సిఐఎల్ని ఎస్ఐఎల్ని అందరినీ మారుతూ ఉంటారు, అది కామన్. అది ఆ కామన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా విశాల్ గున్నిని సపోర్ట్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పెట్టడం ఏమన్నా వైసీపీ నాయకుడా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎవరు ఎమ్మో వీళ్ళది ఏదో పెద్ద టీం వర్క్ చేసినట్టున్నారు ఈ లెక్కనే. ఈ టీం వర్క్ చేశారు కాబట్టి ఈ ఎస్పీల్ని ఐపీఎస్ ఆఫీసర్ని ఒక పార్టీ, ఒక మాఫియా పార్టీ అనికేసుకొస్తుంది అని అప్పుడు అనుకున్నాను నేను. అప్పుడు వీడియో కూడా మాట్లాడాను. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు బయటపడ్డ తర్వాత విశాల్ గున్ని వెళ్ళింత ఎలా చేశాడట, ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఇచ్చేసాడట విశాల్ గున్ని. క్రాంతి రాణా టాటా అనే వ్యక్తి అతను కూడా ఎలా చేశాడట, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ అట. క్రాంతి రాణాని కూడా పెట్టారండి, ఇక్కడ పెట్టే ఉండాలి మరి. సీతారామాంజనేయులు, అన్బురాజన్, ప్రశాంత్ రెడ్డి, పివి సునీల్ కుమార్, విశాల్ గున్ని, ఓకే క్రాంతి రాణాని మరి ఇక్కడ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు? అలా ఉపయోగించుకున్నారండి వీళ్ళు. ఈ పోలీసు అధికారులు వైసీపీ చేసిన అడ్డమైన నేరాలు చేశారంటానికి వాళ్ళు పెట్టిన ఈ పోస్టే, వైసీపీ పార్టీలో పెట్టిన ఈ పోస్టే నిదర్శనం. ఒక పార్టీకి న్యూట్రల్గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేసిన అవసరం ఏంటి? వాళ్ళతో మీరు ఏం తప్పులు చేయించకపోతే, వాళ్ళతో మీరు ఏ ఏదో పనులు చేయించకపోతే మీరే కూడా సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళకి. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకుంటారు గవర్నమెంట్ని, ఏమండి వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చెప్పారు, మా మీద ఒత్తిడి పెట్టారు, కానీ తప్పలేదండి. ఇప్పుడు మీరు న్యాయంగా పరిపాలిస్తారు కాబట్టి మేము న్యాయంగా ఉంటామండి అని వాళ్ళు ఏదో కన్విన్స్ చేసుకుంటారు. బొక్కలది మీ సపోర్ట్ ఎవరికి కావాలరా? ఇంత దారుణం. ఆయా విద్యాసాగర్ గారిని ఏం చేస్తారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అండి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ అని నువ్వు బాగా కొట్లిపి తిరుగుతున్నావట, మంచి గుండ్రంగా ఉన్నావు, బొంగరంలాగా భలే ఉన్నారా, కరెక్ట్గా నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే ఈసారి. అదేంటి బాబు పరిస్థితి? ఈయన వెళ్ళరా బాబు, వెళ్ళరా బాబు, చూడబోతున్నావు పెద్ద మళ్ళీ ఏదో సిక్స్ ప్యాక్ ఉన్న అందకాళ్ళలాగా మొత్తం ఇప్పేసి ఎంత వేసుకుని. ఇక చూడండి జగన్ జాయిన్ చేసుకున్నాడు, జాయిన్ చేసుకున్న వెంటనే వెంటనే పదవి మనవాడికి వైఎస్ఆర్సీపీలోకి విద్యాసాగర్. ఇలా జాయిన్ చేసుకున్నాడు, అలా ఏదో కన్వీనర్ తీసాడు పార్లమెంట్ కన్వీనర్. అంటే మనవాడు ఓహో అనే విషయం అప్పుడే తెలుసు అనమాట జగన్ రెడ్డి గారికి. ఇతనే మొత్తం నడిపించింది, ఇతని ద్వారా నడిపించారు. ఇప్పటిదాకా సజ్జల రెడ్డి వచ్చాడు బయటికి, ఒక సజ్జల రెడ్డి చెప్పి ఎస్పీలు పంపించేసి అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయించేసి గెస్ట్ హౌస్లో పెట్టి అమ్మాయిని చిత్రవింసలు పెట్టేసి లైంగిక వేధించేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా కూర్చున్నంత చిన్నపిల్లడు చంటి పిల్లడు ఏం కాదు, నోట్లో ఏదో లాలీపాప్ పెట్టుకుని కురడం ఏం కాదు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి కూడా ఇదంతా తెలుసు, స్కెచ్ మ్యాటర్ మొత్తం తెలుసు. కోపంగా మాట్లాడుతున్న నన్ననే మాటే కానండి, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక ఆడపిల్లని, అది బాగా చదువుకుని ఏ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిని, పెద్దోళ్ళైన వాళ్ళ తండ్రిని తల్లిని, వాళ్ళకైతే పాపం ఏమీ తెలియదు. ఈ అమ్మాయిని ఇంకా జిందాల మీద కేసు పెట్టింది, వాళ్ళకైతే అది కూడా తెలీదు. అరే నా కూతురు మీద ఎవడో లైంగిక దాడి చేశాడట,
నా ఒంట్లో సత్తు లేదు నేను వెళ్ళాలంటే అని ఆ తండ్రి మదనపడుతూ బాధపడుతూ ఉంటాడు. అవునా కదండి? ఆ తల్లి కూడా మనకు వెనకాతలు ఎవరు లేరమ్మా, నీ మీద ఎంత దాడి జరిగిందో మనకు న్యాయం జరగట్లేదు అనే బాధలు ఉండే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఈ మాఫియాగాళ్ళు, ఈ వైసీపీ మాఫియాగాళ్ళు వెళ్ళి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి ఒకరోజు రెండు రోజులు, నాకు తెలిసి వాళ్ళ బతుకులో నేవీ ఆఫీసరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ అంటే వాళ్ళ బతుకులు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కుంటారండి అండి. అలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కించడమే కాకుండా 40 రోజులు జైల్లో పాడేశారంటే జైల్లో కూడా వీళ్ళు జైలు అధికారులు, వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి చిత్రహింసలు పెట్టు ఉంటారంటారా అండి ఆ పెద్దోళ్ళని. మీకు విషయం చెప్తాను, అదే అసలు టాపిక్. డేట్లు చూడండి, డిసెంబర్లో జైత్వాని జిందాల్ మీద కేసు పెట్టింది. ఆ డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి, తర్వాత ఫిబ్రవరి 2 విద్యాసాగర్ గారి జైత్వాని మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే అప్పటికి జిందాల్ వీళ్ళతో మాట్లాడేసుకున్నాడు, డీల్ సెట్ అయిపోయింది, సరే మేము చూసుకుంటాం అమ్మాయి సంగతి అని 2 నీటి కేసు పెడితే 3 జైత్వాని అరెస్ట్ చేశారు. జైత్వానితో పాటు ఆ కుటుంబాన్ని కూడా ముంబైలో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొని జైల్లో పెట్టేశారు. మార్చి 8 అమ్మాయికి బెయిల్ వచ్చింది. మార్చి 8 అమ్మాయికి బెయిల్ వచ్చింది అంటే దాదాపు 40 రోజులు ఎంతో ఉందండి దీనికి మధ్యలో గ్యాప్. మార్చి 16 జిందాల్పై పెట్టిన కేసు వాపస్ తీసుకుంది జైత్వాని. మార్చి 16 డిసెంబర్లో పెట్టింది జైత్వానిని. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి వేధించి లైంగికంగా ఇచ్చేసి వాళ్ళు చంపేస్తామని బెదిరించి 3 తర్వాత జిందాల్ మీద కేసు వాపస్ తీసుకున్నారు. కావాలంటే డేట్లు చూసుకోండి, ఎఫ్ఐఆర్లు వెతుక్కోండి. ఇంకెంతకన్నా ఆధారాలు ఏమైనా కావాలండి? తప్పు చేసిన ఏదో ఒక శిక్ష పడడానికి, తప్పు చేసిన ఏదో జుట్టు అడుగుని ఈ చీచుకొచ్చి జైల్లో పాడేయడానికి ఎంతకన్నా కావాలా? అమ్మాయి డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఏడుస్తుంది. ఇప్పుడు కానీ అమ్మాయికి న్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు దాకా ఏదో బీహార్లో మాఫియా ఉంటుంది, లేకపోతే మరొక ఉత్తరప్రదేశ్లో మాఫియా ఉంటుంది చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడపిల్లని ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఎస్పీ స్థాయి వ్యక్తులు ఇలా చిత్రహింసలు పెట్టారట, లైంగిక వేధించారట, ఈ అమ్మాయి ఏంట్రా బాబు అంటే భారతదేశంలోనే 1 మాఫియా స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దృష్టిలో పడతారు. వద్దండి, ఏపీకి అంత దారుణమైన పేరొద్దు. అది రాకుండా ఉండాలంటే ఈ తప్పు చేసిన తప్పు నా కొడుకులందరినీ బొక్కలో తూసేయటమే ఏం కాంప్రమైజ్ అవ్వకుండా. మన ఇంట్లో ఆడపిల్లనే చేశాడు అన్నప్పుడు మనం ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతామో అంతే అగ్రెసివ్నెస్ తోటి ఒక్కొక్కటి జుట్లు పట్టుకుని ఈడ్ చేయడమే. అది ఏ ఆఫీస్ రావని ఏ రాజకీయ నాయకుడు అవని జుట్లు పట్టుకుని రోడ్ల మీద, ఇంకా చెప్పాలంటే గొడ్లు ఒడదీసి అండర్వేర్తో ఆ జీపుకి వెనకాతల తాళ్లు కట్టేసి ఆ జీప్ ఎదరాలతో ఉంటే తాళ్ళు అట్టుకుని వెనకాల పరిగెడత తీసుకెళ్ళాలి. అలాంటి వాళ్ళు నిజంగా ఎంక్వైరీ చేసి అందులో ఉంటే కనుక అందులో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకుని జీపులకి తాళ్లు కట్టి ఈడ్చుకెళ్ళాలి ఎదవాళ్ళని. అప్పుడు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇంకొకటి ఎవడాలంటే తప్పు చేయకూడదు.